అనంతపురం జిల్లా కుత్తి ఆర్టీసీ బస్టాండ్లో నిన్నటి రోజున ఆర్టీసీ బస్టాండ్లో పైపీచ్చులు ఊడిపడి ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్భంగా వామపక్షాల ఆధ్వర్యంలో సిపిఎం, సిపిఐ, ఎంఆర్పిఎస్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక కుత్తి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఆందోళన కార్యక్రమం చేసి ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్ఛార్జికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. ఆర్టీసీ బస్టాండ్ నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇద్దరు మహిళలకి ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలు అవడం జరిగింది. అదే విధంగా ఈ రోజు దానికి జరిగిన పూర్తి బాధ్యత ఆర్టీసీ అధికారులు వహించాలి. ఎందుకంటే ఈ ఆర్టీసీ బస్టాండ్ సంబంధించి 1970 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే మనకు జీవో ఉంది. ఏదైతే ప్రభుత్వ కార్యాలయం కానీ ప్రభుత్వ సంస్థలు కానీ 50 సంవత్సరాలు పూర్తి అయితేనే ఆ బిల్డింగ్ పలుకొట్టి కొత్త బిల్డింగ్ నిర్మించాలని చెప్పి జీవో కూడా ఉంది. అదేవిధంగా కుత్తి పట్టణంలో మన అనంతపురం జిల్లాలో అనంతపురం తర్వాత కుత్తి ఆర్టీసీ బస్టాండ్ ఈ బాడుకు సంబంధించి రెండో స్థానంలో కూడా ఉంది. అయితే ఇక్కడ 1000 రూపాయలు డబ్బులు అధికమొస్తున్నా కూడా ఇలాంటి ఆర్టీసీని ఇక్కడ డెవలప్ చేయలేదు. వెంటనే ఆర్టీసీ నూతన భవనాన్ని నిర్మించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం. అదే విధంగా రాబో రోజుల్లో ఆర్టీసీ బస్టాండ్ నూతన భవనాన్ని నిర్మించుకోమంటే కుత్తి పట్టణంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. అవసరమైతే నిరాదీక్ష కూడా కూర్చొని కుత్తి ఆర్టీసీ బస్టాండ్ నిర్మించే వరకు పోటీలు కొనసాగిస్తామని చెప్పి ఈ అధికారులు హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మధ్యాహ్నం కూడా ఇక్కడ చైర్మన్ గారు వస్తున్నారని చెప్పి మాకు తెలిసింది. చైర్మన్ గారిని కూడా అడ్డుకొని ఈ సమస్యను తెలియజేస్తామని చెప్పి ఇక్కడున్న షాపింగ్ కాంప్లెక్స్ కూడా తగ్గించి ఆర్టీసీ బస్టాండ్ ఎందుకంటే ఈ ఇక్కడ కుత్తి ఆర్టీసీ బస్టాండ్ సంబంధించి ఇది 3 రాష్ట్రాలను కలుపుతుంది. ఇట్లా తమిళనాడు కానీ ఇట్లా కర్ణాటక ఇట్లా తెలంగాణ 3 రాష్ట్రాలకి ఇది ఒక బార్డర్ గా ఉన్న పరిస్థితి. అలాంటి ఆర్టీసీ బస్టాండ్ ని డెవలప్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. లేదంటే ఖచ్చితంగా పోర్టల్ ఉధృతం చేస్తామని చెప్పి ఆర్టీసీ అధికారులను హెచ్చరిస్తున్నాం.